పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసర ప్రాంతాలలో సుమారు 10 గ్యాస్ ఏజెన్సీలలో సుమారు 20 మంది హమాలీ కార్మికులు ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్నారు. ఈ కార్మికులకు సంబంధించి కూలీ రేట్లు పెంచాల్సి ఉంది. అయితే యజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కార్మికులు ఈ నెలలో గ్యాస్ ఏజెన్సీలు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో యజమానులు స్పందించి చర్చలు ఏర్పాటు చేశారు. చర్చలు సఫలం అవడంతో ఒప్పందానికి ముందుకు వచ్చిన గ్యాస్ ఏజెన్సీల యజమాన్యాలకు కార్మిక సంఘం నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో సుమారు 10 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ గ్యాస్ ఏజెన్సీల్లో సుమారు 20 మంది అమాలి కార్మికులు రోడింగ్ అల్లడింగ్ పనులు చేస్తున్నారు. ఈ కార్మికులకు సంబంధించి కూలి రేట్లు 2021 జనవరి నెలలోనే పెరగాల్సి ఉంది. అప్పటి నుండి మేము అనేక సార్లు డీలర్స్ని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా అశ్రద్ధగా వ్యవహరించారు. దానితో తప్పనిసరి ఈ నెలలో మేము ఆందోళన చేపట్టాం. అన్ని కంపెనీలు ఎదుట, గ్యాస్ ఏజెన్సీలు ఎదుట, ఆఫీసులు ఎదుట ధర్నాలు కూడా చేసాం. చివరికి వాళ్ళంతా డీలర్స్ అందరూ కూడా మాట్లాడుకుని నిన్న చర్చలు ఏర్పాటు చేశారు. ఆ చర్చల్లో ఒక పరిష్కారం లభించింది. పెద్ద లారీకి ఇప్పటి వరకు 1400 రూపాయలు ఇస్తున్నారు. దాని మీద 150 రూపాయలు పెంచి 1550 రూపాయలు ఇవ్వడానికి, చిన్న లారీకి 900 ఉంది, దాని మీద 200 పెంచి 1100 రూపాయలు ఇవ్వడానికి కూడా యజమానులు అంగీకరించారు. అదేవిధంగా కార్మికులు దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైనా లేదా అనారోగ్యం పాలై చనిపోయినా వారికి సహాయం చేయాలి, కుటుంబాలకు సహాయం చేయాలని అడిగాం. దాని మేరకు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేరకు మొదట మొండికేసిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అశ్రద్ధగా వ్యవహరించిన, చివరికి సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి ఒక పరిష్కారానికి ముందుకొచ్చినటువంటి డీలర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూల్ రేట్లు సాధించుకోవడం కోసం పోరాడినటువంటి గ్యాస్ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులందరికీ ఐఎఫ్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.